రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలను సమర్థవంతంగా నడపలేక రైతులపై భారం మోపి రైతులను వంచిస్తుందని పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరత్న హామీలను రోజుకో షరతుతో కోతలు పెడుతున్నారని, అదేవిధంగా రైతు ధాన్యం బకాయిలు 300 కోట్లు నేటికి రైతులకు అందలేదని స్పష్టం చేశారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాటలకు, జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రకటనలకు, క్షేత్రస్థాయిలో జరిగేటువంటి పనులకు ఏమాత్రం కూడా సంబంధం లేదు అనేటువంటి పరిస్థితి ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రుల మాటల్లో రైతు దినోత్సవం అంటారు, రైతు ఉత్సవాలంటారు, రైతు ప్రభుత్వం అంటారు, కానీ ఆచరణలో చూస్తే పూర్తి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఈ యొక్క 15 నెలల పాలనలో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మొన్ననే మనం చూసాం, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజున రైతు దినోత్సవం అని చెప్పారు, నిన్ననే వర్ధంతి రోజున ఏదైతే ఉచిత విద్యుత్తుని మంగళం పాడేటువంటి జీవోలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనందరం కూడా తీర్చాం. అంటే ఈవేళ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క అప్పులను పెంచుకోవడానికి, ఈవేళ రైతులను అప్పులు పాలు చేసేటువంటి పరిస్థితి రావడం అనేది చాలా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వ 15 నెలల పాలన చూస్తూ ఉంటే అంతా కూడా రివర్స్ పాలన. ఆ రివర్స్ పాలన యొక్క మహిమే ప్రజల ఆమోదం పొందినటువంటి యొక్క ఉచిత విద్యుత్తుని కూడా ఈవేళ తిరోగమనంగా దాన్ని ఎత్తేయాలనేటువంటి కుట్ర కనిపిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ, మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 5 సంవత్సరాల్లో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ 16,000 కోట్ల మరి లోటు బడ్జెట్ ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిలో కూడా 5 సంవత్సరాల్లో 1 రూపాయి అంటే 1 రూపాయి ఎలక్ట్రిసిటీ కరెంటు ఛార్జీలు పెంచకుండా పాలన అందించినటువంటి పరిస్థితి. 2014లో ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి మరి 20,000 మిలియన్ యూనిట్ల విద్యుత్తు లోటు ఉన్నప్పటికీ కూడా సమర్థవంతంగా దాన్ని పూడ్చినటువంటి పరిస్థితి. కానీ దురదృష్టం, ఈవేళ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే సమయానికి మరి యొక్క మిగులు కరెంట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిలో కూడా ఎడాపెడా స్లాబులు మార్చి ఈవేళ విద్యుత్ రేట్లు పెంచి మరి పేద ప్రజల కరెంటు పట్టుకుంటే షాక్ కొట్టడం కాదు, కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టేటువంటి విధంగా మొన్న ఛార్జీలు మరి ఏ రకంగా పెంచారో మనందరం కూడా చూసాం. మరి ఈరోజు మళ్ళీ ఈ యొక్క ఏదైతే విద్యుత్ సంస్థలను సమర్థవంతంగా నడపలేనిటువంటి యొక్క ప్రభుత్వం ఈవేళ తన అసమర్థతతో ఈవేళ రైతులపై భారం మోపి ఈవేళ రైతుల్ని వంచాలని చూడడం చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తూ